ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చేపట్టిన స్పీక్ అవుట్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోనరావుపేట మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చేపూరి గంగాధర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ పట్ల అవలంబిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది చనిపోతే 50 లక్షల ఎక్స్గ్రేషియా, సామాన్య ప్రజలు చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. కరోనా వ్యాధి నుండి ప్రజలను ఆదుకోవాలని, ఆరోగ్యశ్రీలో కరోనా వ్యాధిని చేర్చాలని డిమాండ్ చేశారు. ఇయాల ఆంధ్రాలో చూస్తే ఒక్కొక్క పేషెంట్ను ఆరోగ్యశ్రీలో చేర్చి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు 2000 రూపాయలు ఇచ్చుకుంటూ 1084 1054 అంబులెన్స్లను రిలీజ్ చేసి అక్కడ పరిపాలన సాగిస్తుంటే మన ముఖ్యమంత్రి గారేమో వారి ఫామ్ హౌస్లో ఉండి వారి ఫామ్ హౌస్లో ఉండి సూచనలు చేస్తూ ఉన్నారు. ఈ ఎట్లా ఉంది, కరోనా ఎట్లా నడుస్తుంది, ఏం కథ అని చెప్పి వారు ఆలోచనలో ఉన్నారు. ఇవాళ ఒక మంత్రి మాట్లాడతాడు, ఏదన్నా మాట్లాడితే లోపలేస్తామని అంటారు. ఇంకో మంత్రి మాట్లాడతాడు, దీనికి కారణం కాంగ్రెస్ అంటారు. పిల్లకు అవగాహన ఉన్నట్ట, మంత్రులకు అవగాహన లేనట్ట. వారి నైతిక విలువలు వారే తెలుసుకోవాలి. కరోనా నాచడానికి కారణం కాంగ్రెసా? తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడితే లోపలేస్తాం. అంటే మీది రాజుల పరిపాలన, నైజాం పరిపాలన, ఇది ఏ పరిపాలన కొనసాగుతుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు కరోనాలో విపరీతంగా అయ్యేటట్టు ఉందని చెప్పి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడితే మీరు అవహేళనగా 1000 కోట్లు ఖర్చు పెడతాం, ఏది నీ కోట్లు ఇయ్యాలావు, గాంధీ హాస్పిటళ్లకు వరద నీరు మురుగునీరు చూస్తే మీరు పోయి ఇళ్ళల్లో వంటరు, అలా కరోనాకు బెడ్స్ లేవు, ప్రైవేటులకు ధరల నియంత్రణ లేదు, మీరు ఎట్లయితే ఎంబీబీఎస్ సీట్ల కోటా ఎట్లా ఉంటుందో, ప్రభుత్వానికి గిన్ని ప్రైవేటు గిన్నె ఎట్లా ఉంటాయో మీరు కూడా అదేవిధంగా